Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 gantla nundi 10 gantla varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. Sri Abhikatla Joseph Mariyu Martha Magarla School Avaranalo Jarugunu. Rendava Aradhana. Prati Adivaram Udayam 10 gantla nundi Madhyanam 1 gantla varaku. Vijayawada Krishna Lanka Fire Station Ediru Down Lo. Pettivari Vidhi Bethesda Mandiramandu Jarugunu. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్ లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. గొప్పవాడ, ప్రేమ స్వరూపిన మంచి యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామానికి నిండు మనసుతో కోట్ల కొలిదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ఉపవాస కుడికిలో పాడిన పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు మీకు స్తోత్రములు. ప్రభు, ఇంతవరకు మీ నామాన్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచాం. జరిగిన స్తుతి ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకున్నారు, అందును బట్టి మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవుడా, నీ వాక్యం కొరకు వచ్చి ఉన్నాం. మా అందరితో మీరు మాట్లాడండి. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించున్నది, మా బాధలలో మాకు నెమ్మదినిచ్చున్నది. శ్రేష్ఠుడా, నీ శ్రేష్టమైన వాక్కు చేత ప్రతి బిడతో మీరు మాట్లాడి మీరు బలపరచండి. ఇంకా వస్తున్న దాసును కూడా మీరు బలపరిచి మీరు వాడుకోండి ప్రభువ. ఇంకా ప్రభు వస్తున్న ప్రతి బిడని మీరు ప్రేరేపించి ప్రతి బిడ సకాలంలో వచ్చుటకు ప్రతి బిడకి అటు మార్గాన్ని మీరు సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. బలహీనుడిగా నిలబడి ఉన్నాను, బలపరిచి మీరు వాడుకోండి ప్రభు. అయ్యా, నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. కొడు వచ్చిన బిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనందరము కలిసి దైవ సన్నిధిలో ఇలా కూర్చొని ప్రభువులో మనం ఆనందించుటకు దేవుడు మనకిచ్చిన మంచి కృపను బట్టి మరొకసారి చప్పట్లు కొడుతూ దేవుని మనం గణపరుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ సందేశాన్ని మనం విందాం. చూడండి, పరిశుద్ధ లేఖనములో నుండి నాకు ఇవ్వబడిన సమయంలో క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో పంచుకొని మరి దావీజనులకి నేను సమయం ఇవ్వాలని ఆశపడుతున్నా. చూడండి, 146వ కీర్తన, మనందరికీ సుపరిచితమైన లేఖనం. 146వ కీర్తన, 146వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. చాలండి, మరొకసారి అందరు బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. 146వ కీర్తన 5వ వచనం నా వెంబడి మీరు కూడా చెప్పండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఇంకా పంచ సరిపోలా బిగ్గరగా, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు, వాడు ధన్యుడు, వాడు ధన్యుడు. దేవుడి చదవబడిన ఈ లేఖనాన్ని మనందరి వినికిడిలో ఈ వాక్యము ద్వారా ప్రతి బిడతో దేవుడు మాట్లాడి బలపరచునుగాక, ఆమేన్. భక్తుడైన మరి దావీదు రచించిన కీర్తనలో చూడండి ఎంత అద్భుతమైన మాట. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవరు అదృష్టవంతులంట? ధన్యులంటే అదృష్టవంతులు. ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు అదృష్టవంతుడు అవుతాడు. ఎంతమంది ఇక్కడ అదృష్టవంతులు అవ్వాలని ఆశపడి వచ్చారు? ఎంతమంది అదృష్టవంతులు అవ్వాలని ఆశపడి వచ్చారు?
అయితే ఈ రోజు నుండి మీరు దేవుని మీద ఆశ పెట్టుకోండి, మిమ్మల్ని దేవుడు అదృష్టవంతులుగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, మనుషుల మీద ఆశలు పెట్టుకొని కృంగిపోయిన రోజులు చాలా ఉన్నాయి మనకి. మనుషుల మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకొని ఆశలు పెట్టుకొని మనుషుల వైపు చూచి నష్టపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి మనకి. ఉన్నాయా మీకు? ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మీరు పడ్డారు 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 పడ్డారు. ప్రభు అంటున్నాడు ఈరోజు, దేవుని మీద ఆశ పెట్టుకో, మనుషుల మీద కాదు దేవుని మీద ఆశ పెట్టుకో, మీరు ధన్యులుగానే మార్చబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. మనుషులను నమ్ముకుంటే వాడు ఆరుహారుక్షం వలె ఉంటాడు, దేవుణ్ణి నమ్ముకుంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఎలా ఉండాలనుంది, ఎలా ఉండాలనుంది? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె మీరు ఉండాలని ఆశ ఉంటే దేవుని మీద ఆశ పెట్టుకోండి, దేవుని మీద ఆశ పెట్టుకోండి. మీ ఆశను తీర్చేవాడు ఎక్కడున్నాడు? మీ ఆశలను తీర్చేవాడు ఎక్కడున్నాడు? ఏమండి, ఆశ లేనివాడు మరి అది కరెక్టో కాదు, నేను ఇక్కడ అనకూడదు. ఈరోజు కూర్చున్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఆశ కలిగి ఉన్నారు. అది వ్యక్తిగతంగా నీ గురించి కావచ్చు, అది నీ ఫ్యామిలీ గురించి కావచ్చు, అలాగే నీ పిల్లల గురించి కానీ, నీ భర్త గురించి కానీ, నీ భార్య గురించి కానీ, మరి నీ జీవితం గురించి కానీ, ఏ ఆశ కలిగి నువ్వు వచ్చావో, నీ ఆశ నెరవేరాలి అంటే, నీ ఆశ నెరవేరాలి అంటే సుమా దేవుని మీద ఆశ పెట్టుకో. నీ ఆశలన్నీ తీర్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీ కోరికలన్నీ తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, నీ ఆలోచన యావత్తును సఫలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. నీ ఆశలన్నీ ఆయన మీద పెట్టుకుంటే నీ ఆశను ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా. భర్త 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 అనుకుంటూ భర్త వెనకాల వెళ్ళి భర్త మీద ఆశలు పెట్టుకున్నాం అనుకో, ఏమైంది? మా ఆయన ప్రతిరోజు ఏంటంటే, ఏ భారత స్త్రీలు వాళ్ళు బాధపడేది, మా ఆయన గారండి ఎంత మంచోళ్ళనండి, రాత్రి రౌతేశాలండి ఇంటికి వచ్చేటప్పటికి చితక కొట్టుడేనండి, ఎంత ప్రేమిస్తానండి నా భర్తని. ఎవడు ప్రేమించమన్నాడు భర్తను అంత ప్రేమగా? దేవుణ్ణి ప్రేమించు, భర్త నీకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. భార్యలారా, నీ భర్త గురించి బాధపడుతున్నావా? వద్దు, దేవుని మీద ఆశ పెట్టుకో, నీ భర్తను దేవుడు ప్రేమించినట్టుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. పిల్లల గురించి బాధపడేవారు మన మధ్య ఉన్నారు ప్రస్తుతం. అండి, మా పిల్లలు మారలేదండి, మా పిల్లలు నా మాట వింటలేదండి, పిల్లల గురించి ఏడ్చే తల్లులు లేరా అంటాను నేను. ఉన్నారు పిల్లలు, పిల్లలు, పిల్లలు అంటూ పిల్లల వైపు చూస్తే పిల్లలు నీకు వ్యతిరేకంగా మారతారు. కాబట్టి పిల్లల వైపు కాదు, భర్త వైపు కాదు మనం చూసేది, దేవుని వైపు చూస్తూ మనం వెళ్ళిపోతే మన వాళ్ళందరినీ దేవుడు అనుకూలంగా మారుస్తాడు, వాళ్ళందరినీ దేవుడు నీకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు అంతే. హల్లెలూయా. ఆయన వైపు చూడు, ఆయన మీద ఆశ పెట్టుకో, నీ ఆశలన్నీ తీర్చేవాడు ఎక్కడున్నాడు? కాబట్టి ప్రభు నీతో అంటున్నాడు, ఆశ కలిగి వచ్చావా, నిరాశ చెందబాక, నీ ఆశలు తీర్చబోతున్నాడు ఆయన. ఏమండి, నిరాశ నిస్పృహ ఎప్పుడు వస్తుంది అంటే, ఆశ పెట్టుకుని 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 అవ్వలేదు అనుకో, నిరాశ వచ్చేస్తుంది, కృంగిపోతూ ఉంటాం, సతమతం అయిపోతూ ఉంటాం, ఇంకా జరగలేదులేండి, ఇంక అవ్వదులేండి. ప్రభు అంటున్నాడు అయ్యిద్ది అంటున్నాడు, నా మీద ఆశ పెట్టుకుంటే ఖచ్చితంగా అయిద్ది. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే అయిద్దో లేదో నాకు తెలియదు, కానీ నా మీద ఆశ పెట్టుకుంటే అయిపోద్ది ఖచ్చితంగా. కానీ నిరాశ పడొద్దు, కృంగిపోవద్దు. మనిషి నిరాశ ఎక్కువ పడుతూ ఉంటాడు, నిరాశ ఎక్కువ పడుతూ ఉంటాడు. ఒక మాట మీతో చెప్పన, పక్షికి ఒక రెక్క సరిగా లేకపోయినా ఇంకొక రెక్కతో ఎగరటానికి ప్రయత్నం చేస్తుంది పక్షి, నిరాశ చెందదు. ఒక రెక్క పోయింది కదా, ఇంక ఈ రెక్కతో ఏం ఎగురుతాంలే, చచ్చిపోయే వరకు ఇలాగే పడుందామని అనుకోదు. ఒక రెక్క పోయినా ఇంకొక రెక్కతో ఎగరటానికి ప్రయత్నం చేస్తుంది. అవునా కదా, మీరు చూసారా, చూసారా? ఇంకొక రెక్కతో ఎగరటానికి ప్రయత్నం చేస్తుంది, ఎగరలేకపోయినా. చేపను మీరు చూస్తే, జాలరీ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ జాలరికి ఎన్నో చేపలు వల్ల చిక్కుపోతాయి. ఎప్పుడైనా చేపను మీరు వల్ల చిక్కున్న చేపను మీరు చూసారా, పెదాలు కదిలిస్తూ ఉంటుంది, శరీరాన్ని ఆడిస్తూ ఉంటుంది, చూశారండి ఎప్పుడైనా? ఎందుకు? దాని ఒక ఆశ, నిరాశ పడదు, నేను జాలరికి చిక్కుపోయాను, ఇంకా జాలరి నన్ను ఫ్రై చేసుకుని తినేస్తాడు, ఇంకా నా జీవితం ఎక్కడతో అయిపోయింది అనుకోదు. జాలరికి చిక్కుకున్నా అది మాత్రం పెదాలు ఆడిస్తూనే ఉంటుంది, అది మాత్రం తన శరీరాన్ని ఆడిస్తూనే ఉంటుంది, నిరాశ చెందదు, కృంగిపోదు. నిరాశ చెందేది ఎవరో అంటే మనుషులే. చిన్న కష్టం వస్తే చాలు నిరాశ, ఏదో ఒక
బస్తా వేసి కూర్చోబెట్టినట్టు అలాగే ఉండిపోతారంతే, కదిలేకుండదు, ఇంకేముండదు. ఏంటమ్మా అలాగున్నారు, ఏం చెప్పమంటారు బాబు, ఏం చెప్పమంటారండి. ఒక పక్షిని చూసి మనం నేర్చుకుందామండి. ఒక రెక్కతో ఎగరగలదా పక్షి? ఎగరలేదు, కానీ ఎగరటానికి ప్రయత్నం చేస్తుంది. నిరాశ చెందదు. చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్న చేప కూడా, ఇంకా ఫ్రై అయిపోద్ది సిద్ధంగా ఉన్న చేప కూడా నిరాశ చెందదు. బయట పడతానేమో అని ఆశ పెట్టుకుని ఆ ఆశ కలిగి అది జీవిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నిరాశ చెందొద్దు, ఆశ కలిగి జీవించు. దేవుని మీద ఆశ కలిగి జీవించు. నీ ఆశలు తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, నీ కోరికలను తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. తప్పక నీ ఆశలను దేవుడు నెరవేర్చబోతున్నాడు. కొట్టని బిగ్గరగా చెప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం మీకు చెప్తానండి. లుకా శుభవార్త 5వ అధ్యాయంలో అక్కడ పేతురు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఒకరోజు ఏమైందంటే, పేతురు తన చేసే జాబ్ ఏంటో తెలుసా? జాలరీ, చేపలు పట్టే జాలరీ అండి. మంచి బిజినెస్ అండి. జాలర్లకి ఏ రేవులో ఏ లోతుల్లో ఎంత చేప ఉందో కూడా చెప్పేయగలరు అలాంటి జాలర్లు. పలానా ఈ రేవులో, పలానా సముద్రంలో, పలానా ఇంత లోతు మనం వెళ్ళి అంత లోతున మనం వలేస్తే, గేలమేస్తే, మరి వలేస్తే ఎంత చేప పడిద్ది, అసలు ఆ చేప ఏంటో కూడా చెప్పేయగలరు జాలర్లు. మనం చెప్పగలమా? అంత సీనియర్ జాలర్లు ఉంటారండి. ఇప్పుడు అంత సీనియర్ మోస్ట్ జాలరీ అతని పేరు పేతురు. ఒకరోజు ఏమైందంటే, ఆ ఊర్లోనే మంచి బిజినెస్ చేస్తున్నవాడు ఈ పేతురు, మంచి జాలరీ. పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందండి ఈ పేతురుకి. నా కామెంటరీ చెప్తున్నా, బైబిల్లో చాలామంది కామెంటరీస్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు నా కామెంటరీ మీకు చెప్తున్నా. ఆ రోజు ఏమైందంటే, ఒక పెద్ద బిజినెస్ ఒప్పుకున్నాడు, అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు. వినండి వినండి, అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు, బిజినెస్ ఒప్పుకున్నాడు. రేపు పలానా 200 మందికి మరి చేపలు ఫ్రై, చేప చేపగా వండేవాళ్ళు, దాదాపు 2000 నుండి మరి 200 నుండి 300 మందికి చేపలు. ఓకేనా, పేతురు అడ్వాన్స్ తీసేసుకున్నాడు, అంత అయిపోయింది. ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. కానీ ఏమంటే, ఒక్క మాట చెప్తా, సువార్త పత్రికలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ సువార్తలలో ఎక్కడైనా రాత్రిరంతా ప్రయాసపడిన పేతురు అని ఎక్కడైనా మనకు కనిపిస్తుందా? పేతురు చేపలు పట్టేవాడు. మత్తయి శుభవార్తలో, యోహాను శుభవార్తలో మనం చూస్తే పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ ముగ్గురు కలిసి చేపలు పట్టేవాళ్ళు, చక్కగా అమ్మేవాళ్ళు, మంచి బిజినెస్ చేసేవాళ్ళు అని మన బైబిల్లో మనకు కనిపిస్తుంది. కానీ ఈ లూకా శుభవార్త 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి చూడండి ఒక్కసారి, లూకా శుభవార్త 5వ అధ్యాయము, లూకా శుభవార్త 5వ అధ్యాయము. అక్కడ మరి ఏమంటాడో తెలుసు, రాత్రిరంతా ప్రయాసపడ్డాను కానీ చెప్పాలి. ఏంటంటే, రాత్రిరంతా ప్రయాసపడ్డా? ఒక చేప కోసం రాత్రిరంతా ప్రయాసపడతాడా? అంటే నేను అనుకుంటున్నా, ఆ వచనం చదవగానే నాకేమి ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే, ఆహా, ఏదో కాంట్రాక్ట్ ఏదో ఒప్పుకొని ఉంటాడు పేతురు, సంథింగ్ ఏదో కాంట్రాక్ట్ ఒప్పుకొని ఉంటాడు, అందుకేనేగా రాత్రిరంతా. అవునా కదా? మీకు మీరు మరి మీ కామెంటరీ ఏంటో నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన రెవల్యూషన్ ఏంటంటే, రాత్రిరంతా చేపల కోసం ప్రయాసపడ్డాడంటే అబ్బాయి గారు ఏదో చేపలకి అడ్వాన్స్ ఏదో తీసుకున్నారు, ఆ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు, ఇప్పుడు తెల్లారికి చేపలు అందించాలి ఆ వ్యక్తికి, అందుకే రాత్రిరంతా ప్రయాసపడ్డాడు. కానీ ఒక చేప కూడా పడలా, నిరాశతో వలకడుక్కుంటున్నాడు. ఇప్పుడు ఎలాగ ఆ వ్యక్తికి సమాధానం చెప్పేది? ఇప్పుడు ఎలాగ ఆ వ్యక్తికి డబ్బులైతే తీసేసుకున్నాను, ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాడు, ఇప్పుడు చేప చేపగా ఉండేవాళ్ళు 300 మందికి ఇవ్వమని అడ్వాన్స్ కూడా తీసేసుకున్నా, ఇప్పుడు ఎలాగా? నా పరువు పోయింది. ఈ ఊర్లోనే మంచి బిజినెస్, చేపల వ్యాపారంలో ఎవరో దా బెస్ట్ అంటే పేతురు, పేతురు అని అందరూ చెప్పారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, తీరా అయ్యా చేపలు దొరకలేదయ్యా అంటే ఈయన బిజినెస్ ఏమైపోద్ది? చెప్పండి, కూర్చున్నా చెప్పండి, చెప్పాలి, కూర్చున్నా చెప్పండి, బిజినెస్ ఏమైపోద్ది? ఇంకెప్పుడైనా వీళ్ళకి ఇలాంటి కాంట్రాక్ట్ వస్తాయా పేతురుకి? అసలు ఎవడెవడో కాంట్రాక్ట్ మో పేతురు నమ్ముకుంటే హ్యాండ్ ఇచ్చేస్తాడు రా, అందరి నోటి ఇదే. నిరాశతో వలకడుక్కుంటున్నాడండి తెల్లారు లేచి. అయ్యా, వాడికి ఏం సమాధానం చెప్పాలి? ఆ కాంట్రాక్టర్కి ఏం సమాధానం చెప్పాలి? డబ్బులు అయితే తీసేసుకున్నా, డబ్బులు వాడేశాను, ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? నిరాశతో వలకడుక్కుంటున్నాడు. వలకడుక్కుంటున్న సమయంలో ఏసయ్య దారి గుండా వచ్చి, పేతురు నీ దోనేస్తావా, కాసేపు వాకింగ్ చెప్పుకోవాలన్నాడు. మీ దగ్గరికి నిరాశతో నిస్పృహలతో ఉన్నప్పుడు వాక్యం ఎక్కిద్దా బుర్రకి? చెప్పాలి. పోనీ వాక్యం ద్వారా పక్కన పెడను, అమ్మా కొద్ది మీ దగ్గర
ఒక 100 రూపాయలు అంటే ఉన్నమ్మా అని నిరాశలో ఉన్నారు, ఫెయిల్యూర్స్లో ఉన్నారు. ఏదైనా మీ దగ్గర డబ్బులు ఉంటే కొద్దిగా ఇస్తావన్న, ఏ ఇంకొన్ని చూసుకోండి అయ్యా మాకేదే కానీ లేదంటే, నిరాశలో ఉన్నప్పుడు మనిషికి ఎలా ఉంటుందని కొద్ది కోపం ఉంటుంది, కొంత నిరాశలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది కొద్ది చిరాకు చిరాకుగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఏసీ ఆ మాట అడిగాడో, అయ్యా తీసుకో అయ్యా. ఇప్పుడు పేతురు కొద్దిగా దోణను కొద్దిగా లోతుగా నడిపించాడు. ఇప్పుడు అక్కడి నుండి ఏసయ్య వర్తమానం అందిస్తున్నాడు. మాలాగా అరగంట 20 నిమిషాలు గంటసేపు ప్రసంగం చెప్పేవాడు కాదు ఏసయ్య. వాక్యం స్టార్ట్ చేశాడంటే అది ఒక పూట అయిద్దో, 2 పూటలు అయిద్దో, 2 రోజులు అయిద్దో, 3 పూటలు అయిద్దో, 3 రోజులు అయిద్దో చెప్పలేం. అలాంటి గొప్ప ప్రసంగికుడు ఆయన. హల్లెలూయా. వాక్యం చెప్పడం ప్రారంభించాడు. 3 గంటలు అయిపోయింది, వింటున్నాడు, వింటానే ఉన్నాడు. వాక్యం అంతా బోధించి చాలించిన తర్వాత ఇప్పుడు పేతురు వైపు నిరాశగా కూర్చున్నాడు. ఎందుకు ఆ నిరాశ? చేపలు దొరకలేదు అబ్బాయి గారికి, కాంట్రాక్ట్ ఒప్పేసుకున్నాడు, ఈయన పరువంతా పోయింది, బిజినెస్ ఇంకా రేపటితో ఇంకెత్తేసుకోవడమే, ఇంకా అందరూ తిట్టుకోవడమే పేతురుని, ఇంకా దాని గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతున్నాడు. ఇప్పుడు అలాంటి సమయంలో ఇప్పుడు పేతురు వైపు చూచి, పేతురు నీ దోణిని లోతుకు నడిపించి వలవేయ, ఏంటి నిరాశగా ఉన్నావంటే. అక్కడ పేతురు 5వ అధ్యాయం లూకా శుభవార్త 5వ వచనంలో మాట్లాడుతున్నాడు, సీమోను ఏలినవాడా రాత్రిరంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీయో దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలవేస్తున్నాను. అంటే ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు? అయ్యా నీ మీద, నువ్వు చెప్పావు కాబట్టి. నీ వాక్యం 3 గంటలు విన్నానయ్యా, వాక్యం వినగా ఆశ పుట్టిందయ్యా నాలో. చాలామంది మన సంఘాల్లో నానుడేంటో తెలుసా, చచ్చిపోదామని వచ్చాం పాస్టర్ గారు, లాస్ట్ ఆదివారం పాల్గొని వెళ్ళాం పాస్టర్ గారు, బ్రతుకుల మీద ఆశలు పుట్టించాడు పాస్టర్ గారు దేవుడు. హల్లెలూయా. బ్రతకాలని ఆశ పడుతుంది పాస్టర్ గారు. హల్లెలూయా. అంటే వాక్యం విన్న తర్వాత ఈయనలో బ్రతకాలని ఒక ఆశ, అమ్మో నా కోరిక ఆయన చెప్పుకుంటే నా కోరిక ఆయన తీరుస్తాడేమో ఒక ఆశ. ఏలినవాడా రాత్రిరంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప కూడా దొరకలేదయ్యా, అయినను నువ్వు చెప్పావు కాబట్టి వేస్తున్నా. నిరాశతో ధోని లోతుకు నడిపించి వలవేశాడండి. ఎన్ని చేపలు పడినాయి తెలుసా? ఆయన కావాల్సింది 300 చేపలే, కానీ లెక్క పెట్టలేనని చేపలు ఇచ్చాడు దేవుడు. కొట్టడి బిగ్గరగా చెప్పట్లే, లెక్క పెట్టలేని 2 ధోనెలు నిండిపోయినని చేపలు ఇచ్చాడు పేతురికి. హల్లెలూయా. పోయిన పరువు మళ్ళీ దేవుడు ఏం చేశాడు? అయిపోయిందిరా నా పరువు, అయిపోయిందిరా, ఇంకా నా బిజినెస్ కొలాప్స్రా, నేను మాటిచ్చానా కాంట్రాక్ట్కి మాటిచ్చాను, ఇంకా అయిపోయింది అనుకున్నాడు, నిరాశలో ఉన్నాడు. కానీ ఆయన నిరాశ ఏమైందో తెలుసా? 300 చేపలు ఉంటే చాలు, కానీ 2 ధోనెలు నిండిపోయినని చేపలు ఇచ్చాడు. లెక్క లేదు బైబిల్లో, లెక్క లేదు, లెక్క పెట్టలేనని చేపలు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఇలాంటి కార్యాలు జరుగుతాయి మీ జీవితంలో కూడా. కావాలా ఇలాంటి కార్యాలు జరగాల? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో, పేతురు చూసిన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి, పేతురు పొందిన అద్భుతాలు మీ ఇంట్లో జరుగుతాయి. మీ ఆశ ఎవరి మీద? ఇప్పుడు బాగానే అంటున్నారు, నిరాశలో ఉన్నప్పుడు చెప్పాలి ఈ మాట. నిరాశ మనిషిని కృంగదీసేస్తుందండి. నిరాశ మనిషికి ఇంకా ఏ పని చేయనివ్వదు, ప్రార్థన నడిపింపు రాదు, మోకాలు వేయటం వేయలేము, సన్నిధికి రాలేము, ఇంకేమీ చేయలేము. నిరాశ ఏం చేస్తుందంటే నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నీతో అంటున్నాడు, నిరాశ పడద్దు, ఆశ కలిగి ఉండు, నా మీద ఆశ పెట్టుకో, పేతురుకు చేసినట్లుగా నేను నీకు చేయబోతున్నా. ఆమేన్. హల్లెలూయా. నిరాశకి ఇంకొక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఎంత సీనియర్ అంటే 38 సంవత్సరాల నుండి నిరాశలో ఉన్నాడండి. కానీ ఆశ అయితే ఉంది, బయట పడతానని ఆశ ఉంది, కానీ 38 ఏండ్ల నుండి నిరాశతో కూర్చున్నాడు. ఆ కోనేటి దగ్గర బెతెస్తా అనే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరుకి 7 మండపాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 7 మండపాల చుట్టూరు ఎవరుంటారంటే రోగగ్రస్తులు అక్కడ ఉంటారు. కుష్టి వ్యాధి కలిగిన వారు, ఊచ చేయగలిగిన వారు, అనేక మంది గురుడ్డివారు, కుంటివారు, అనేక మంది ఆ 7 మండపాల్లో ఫుల్ అయిపోయారు. ఇప్పుడు ఆ 7 మండపాల్లో కూర్చోలే వ్యక్తి ఎక్కడున్నాడంటే కోనేటి పక్కనే కూర్చున్నాడు. కోనేటి పక్కనే కూర్చున్నాడు. కొంతమంది ఆయన మోసుకుని వెళ్ళాలి, కొంతమంది ఆయన మోసుకుని రావాలి. ఇలాంటి ఆయనకు ఆయనగా దాంట్లో పడాలంటే కష్టం. అలాంటి పరిస్థితులు ఏమైందో తెలుసా? తన భార్య వదిలేసింది. పిల్లలు ఏమన్నారు తెలుసా? అయ్యా నువ్వు ఇంట్లో ఉంటే కూతురు పెళ్లి కూడా అవ్వట్లేదు, కాబట్టి నువ్వు ఇంట్లో మంచాన్నే పడి ఉండి పెళ్లి సంబంధానికి వస్తున్నారు, ఎవరమ్మా ఆయన అంటున్నారు, మరి నానండి అని చెప్తున్నాను. వచ్చిన వాళ్ళు అలాగే వెనక్కి వెళ్ళిపోతున్నారు, కూతురు పెళ్ళి అవ్వట్లేదు, ఇద్దరు కూతుర్లు పెళ్ళిడికి వచ్చారు, నిన్ను చూస్తుంటే పెళ్ళి అవ్వట్లేదు నానా, దయచేసి నా పెళ్ళయ్యే వరకు కొద్దిగా బయట ఉండు నానా, పిల్లలకి చెప్పలేక
భార్యకి చెప్పలేక వెళ్ళిపోయాడండి కోనేటి దగ్గరికి. పడి ఉన్నాడండి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 38 ఏండ్ల నుండి. ఎన్ని సంవత్సరాల నుండి? మీరు ఎన్ని సంవత్సరాల నుండి అలా పడి ఉన్నారు? ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్నారు ఆ కార్యం జరగాలని? ఎన్ని సంవత్సరాల నుండి అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నారు? నిరాశలో ఉన్నారా? ఆశ కలిగి నీ ఆశను తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. సామెతలు కన్నా ఒక్కసారి చూడండి, నా సందేశాన్ని ముగించేస్తాను. సామెతలు ఒకసారి పరిశుద్ధ లేఖనంలో నుండి, సామెతల గ్రంథం చూడండి, పరిశుద్ధ గ్రంథమును ఒక్కసారి ఓపెన్ చేసి, సామెతల గ్రంథం 23:18 నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము ఏంటండి? ఏంటంట చెప్పాలి చెప్పాలి. నీ ఆశ భంగము ఇంతవరకు ఏమైంది? మనుషుల మీద ఆశ పెట్టుకొని అన్నీ భంగం అయిపోయినాయి, అన్నీ భంగం అయిపోయినాయి. ప్రభు మీద ఆశ పెట్టుకొని ఆశ భంగము కానేరదు. నీ ఆశలు తీర్చే రోజులు వచ్చినాయి. నువ్వు ఏదైతే జరగాలని ఆశపడ్డావో నీ ఆశలు జరగబోయే రోజులు రాబోతున్నాయి. దేవుడు నీ ద్వారా మహిమ తెచ్చుకోబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక జాలరి అయ్యున్న ఒక పేతురు, నిరాశలో ఉన్న పేతురు ఆశ పెట్టుకుని వలయేశాడు. విస్తారమైన చేపలు పడిన పేతురు. జీవితంలో జరిగిన కార్యం మీళ్ళలో కూడా జరిగిద్ది. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి చెప్పాలి. పోయిందిరా పరువు అనుకున్నాడు పేతురు, మళ్ళీ తన పరువు తనకు వచ్చింది. మళ్ళీ ఏమైందో తెలుసా? తన బిజినెస్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. గొప్ప, మరి ఆ రెండు దోణిలు నిండిపోయినని చేపలు ఇచ్చాడు దేవుడు. అంత మాత్రమే కాగా ప్రభు అన్నాడు, నిన్ను చేపలు పట్టే జాలరి కాదయ్య, మనుషులు పట్టే జాలరిగా చేస్తా. పేతురును ఒక ఉన్నతమైన స్థానంలో, ఉజ్వలమైన స్థానంలో దేవుడు పేతురు నిలబెట్టాడు. హల్లెలూయ. ఈ 38 సంవత్సరాల నుండి కోనేటి వద్ద పడి ఉన్న ఈ రోగి గురించి మనం చెప్పాలంటే, మరి ఆ వ్యక్తి భార్యకి దూరంగా ఉంటున్నాడు, పిల్లలకి దూరంగా ఉంటున్నాడు. 38 ఏండ్లు చూస్తున్నాడు, ఎవరైనా నన్ను కోనేటిలో పడేస్తారేమో. అందరూ ఆయన ముందే బాగుపడుతున్నారు, కానీ ఈయన మాత్రం బాగుపడట్లా. అలా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడంటే 38 ఏండ్ల నుండి ఎదురు చూస్తున్నాడు. బాగుపడతానేమో, బాగుపడతానేమో, బాగుపడతానేమో. తెల్లవారుజాము వచ్చి ఆ దూత కదలిక జరిగిద్ది కోనేటి దగ్గర. ఎప్పుడైతే దూత కదలిక జరిగిద్దో, ఏ వ్యక్తి అయితే ఫస్ట్ పడతాడో ఆ వ్యక్తికి ఎలాంటి రోగం ఉన్నా సరే తగ్గిపోద్ది. వచ్చిన వాళ్ళంతా బాగుపడుతున్నారండి. 7 మండపాలు ఖాళీ అయిపోయినాయి, మరలా కొత్త వాళ్ళు వస్తున్నారు. 7 మండపాలు ఖాళీ అయిపోతున్నాయి, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇలాగ సంవత్సరాలు సంవత్సరం 10 సంవత్సరాలు కూడా కాదు, 38 ఏండ్ల నుండి. అబ్బాబ్బా, హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. వాడు ఎదురు చూపు చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. నిరాశ చెందలా, నిరాశ చెందుంటే ఎప్పుడో చచ్చిపోయాడు. కానీ నిరాశతో ఎదురు చూడలేదు, కానీ ఆశతో ఎదురు చూశాడు. ఒక్కానొక్క సమయమున నేను, దేవుడు నన్ను పైకి లేపుతాడు. నేను ఎల్లకాలం ఈ స్థితిలో ఉండను, దేవుడు నన్ను పైకి లేపుతాడు. కోనేటి ద్వారా, దూత ద్వారా స్వస్థత పొందలేదు, కానీ వాణ్ణి బాగు చేయడానికి ప్రభువే సృష్టికర్త నడుచుకుంటూ వచ్చాడండి వాడి దగ్గరికి. కొట్టండి బిగ్గరగా చెప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ కోనేటి దగ్గరికి నడుచుకుంటూ వచ్చిన యేసయ్య ఏమన్నాడు తెలుసా? స్వస్థత పడగొరుచున్నావా? అవునయ్యా, స్వస్థత పడగొరుచున్నా. లేచిని పరుపెత్తుకున్నాడు. ఎప్పుడైతే యేసయ్య మాట అన్నాడో లేచి పరుగుపెత్తుకుని నడవడం ప్రారంభించాడు. ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఆ వ్యక్తి ఆ స్థితిలో ఉన్నాడు చెప్పాలి చెప్పాలి. 38 ఏండ్ల నుండి ఆశలు ఉండవా ఆయనకి కూడా? పిల్లల్ని చూడాలి. 38 ఏండ్ల నుండి ఇంట్లో నుండి బయటకు వచ్చేసాడు. పిల్లలు పెళ్ళైపోయిన తర్వాత పిల్లలు పుట్టేశారు, మనవళ్ళు వచ్చేసారు, మనవరాళ్ళు వచ్చేసారు. చూడాలని ఆశ ఉండదా? ఉంటుంది ఆశ, ఎంతో ఆశ. నా ఫ్యామిలీని చూడాలి, నా భార్యను చూడాలి, నా పిల్లలను చూడాలి, నా మనవలు మనవరాలను చూడాలి. ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు, కానీ ఈ రోగం మాత్రం నేను విడిచి వెళ్ళట్లా. కానీ ఆడి ఆశను దేవుడు తీర్చాడా? 38 సంవత్సరాల వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. 38 సంవత్సరాల వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. కరుణించే దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడండి. సృష్టికర్త ఆయన దగ్గరికి వచ్చి బాగు చేసి ఇప్పుడు వాడి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించాడు. నీ ఆశ భంగము కానివ్వడు. ఆశలు తీర్చేవాడు మన పక్కన ఉన్నాడు. ఆశలు తీర్చేవాడు మన దగ్గర ఉన్నాడు. నీ ఆశలు నెరవేర్చేవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, నా సందేశాన్ని ముగిస్తున్నా, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు అదృష్టవంతులు. ఈరోజు మీరు అదృష్టవంతులు అవ్వాలనుందా? పేతురు అయ్యాడు అదృష్టవంతుడుగా. 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర ఉన్న పడి ఉన్న రోగి అదృష్టవంతుడుగా. మీరు కూడా అవ్వాలని ఆశ కలిగి వచ్చారా? మీరు అదృష్టవంతులుగా అవ్వాలని వచ్చారా? అయితే ఆయన మీద ఆశ పెట్టుకోండి. మీ ఆశలు తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు కూర్చున్న మీ అందరి ఆశలను దేవుడు నెరవేర్చునుగాక, మీ అందరి కోరికలను దేవుడు సిద్ధింపచేయునుగాక, మీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్. చప్పలు కొడితే దేవుని మనం కనపరుద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. స్పష్టంగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడారు. ఏ ఆశలు కలిగి మీరు ఇక్కడికి వచ్చారు? నిరాశ చెందొద్దు. ఒక పక్షిని గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక రెక్క సరిగ్గా లేకపోతే మరొక రెక్కతో ఆ పక్షి ఆశ కలిగి ఎలాగైతే ఎగురుతుందో, నిరాశ చెందదో. ఒక రెక్క లేదు కదా, ఇంకేం ఎగురుతాములే అని అనుకోదు ఆ పక్షి. ఇంకొక రెక్కతో ఎగరటానికి ప్రయత్నం చేస్తుంది, నిరాశ చెందదు. ఒక చేపను మనం చూసుకుంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం, చేప జాలరి చేతికి చిక్కినప్పుడు ఇంకా జాలరి నన్ను ఫ్రై చేసేస్తాడు, ఇంకా నా బ్రతుకు అయిపోయింది అనుకోదు చేప. బయటపడాలని ఒక ఆశతో అది కదలిక చేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరాశలో ఉన్నావా? ఆశ కలిగి జీవించు. దేవుని మీద ఆశ పెట్టుకో, నీ ఆశలు తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. దేవుని మీద ఆశలు పెట్టుకో, నీ బ్రతుకును మార్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. 38 ఏండ్ల నుండి దేవుని మీద ఆశ కలిగి భార్యను చూడలేక, పిల్లలను చూడలేక, మనవుళ్ళు మనోరాలను చూడలేక 38 ఏండ్లు ఆ కోనేడు దగ్గర ఉన్నాడు రోగి. దేవుడు ఆయన ఏదైతే కోరికతో, ఏదైతే ఆశ కలిగి ఉన్నాడో వాణ్ణి బాగు చేయటానికి గొప్ప దేవుడు దిగి వచ్చాడు ఆడి దగ్గరికి. స్వస్థత పడగోరుచున్నావా? లేగో, నీ పరుపెత్తుకుని నడువు, సాక్షిగా నిలబడు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పడమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు తమ సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.